రేయ్ నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను ఒకసారి కాల్ చేయవా నీ దగ్గరే ఉందా శ్రావ్యతో మాట్లాడుతున్నావా అదేదో నార్మల్గానే రేయ్ ఇన్నేళ్ళగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నువ్వు అమ్మాయిలతో ఏ ఉద్దేశంతో మాట్లాడతావు నాకు తెలీదా నీకు సిగ్గుందా తను మౌన్కా ఫ్రెండ్ అని చెప్పా కదా అరే లైట్ రా ఇవన్నీ మామూలే లైట్ ఏంట్రా లైటు ఈ విషయం మౌన్కాకి తెలిస్తే నీతో పాటు నన్ను కూడా ఎదవనుకుంటుంది ఇదంతా ఆపేసి ఆపేస్తాలేరా కొన్ని రోజులు అయిపోని రే చెప్తున్నావు కూడా మా అమ్మాయి ఇలాంటిది కాదని చెప్పే కదా నీకు కావాలంటే తిరగడానికి వేరే అమ్మాయిలుంటారు వాళ్ళని తగులుకుని ఏమైనా చేసుకో ఏ అమ్మాయి అలాంటిది కాదురా మనమే అలా తయారు చేయాలి రే నువ్వు కానీ ఆ అమ్మాయితో మాట్లాడవని తెలిసిందనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు తప్పురా నువ్వు చేసేది నాకు తిక్కలేస్తుంది చెప్తున్నా ఏంట్రా ఇప్పుడేంటి ఈ క్షణమే ఆ అమ్మాయితో మాట్లాడటం ఆపేసి ఇదిగో ఫోన్ వస్తుంది బ్లాక్ చేశాను ఓకేనా పాపం రా అమ్మాయి నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావు అనుకుంటోంది ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలి ఈ విషయం మౌనికాకి ఎలా చెప్పాలరా అరే మన ఫ్రెండ్షిప్ మీద ప్రామిస్ చేసిన తర్వాత ఆపేస్తున్నా అని చెప్తున్నా కదా ఇంకొదిలేయరా ఫ్రెండ్షిప్ అంట నాలుగు రోజుల్లో మ్యాటర్ అయిపోయి ఉంటుంది చెడగొట్టాడు హలో నాన్న ఎక్కడున్నారు బయట ఉన్నాను చెప్పమ్మా డబ్బులు వేశారా లేదమ్మా ఆ బ్యాంక్ సెలవు అంట నేనే అక్కడికి వచ్చి తెచ్చిస్తాలి మీరా మీరెందుకు నాన్న ఏ అదేంటమ్మా ఆహా ఏం లేదు రండి సారీ నిన్న నైట్ నుంచి నేను ఫోనే మాట్లాడలేదేంటి మళ్ళీ బిజీ ఏంటి ఏంటో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నా ఏం ఎక్కడున్నాడో ఇలా తెలుస్తుంది ఆ కిరణ్ అన్నకు ఫోన్ చేద్దాం చెప్పు శ్రావ్య అన్న వేణు ఉన్నాడా అక్కడ ఏమైంది ఏం లేదు బుక్ ఒకటి ఇస్తా అన్నాడు తీసుకుందామని అవునా బుక్ నేను తెచ్చిస్తాను నువ్వు బయటికి రా శ్రావ్య సరే అన్న అనవసరంగా కాల్ చేసినట్టున్నా శ్రావ్య ఒక్క నిమిషం ఇంకా వేణు నీకు కాల్ చేయడు అది అన్నా శ్రావ్య నీకు నిజం చెప్పాలి అది నిన్ను బాధ పెట్టినా పర్వాలేదు వేణు నిన్ను లవ్ చేసినట్టే చాలామందిని లవ్ చేస్తున్నాడు నీకు అర్థమైందనుకుంటా అసలు వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే వాణ్ణి నువ్వు లైట్ తీసుకో అన్నా ఇలా వేణు జోక్ చేయమన్నాడు కదా శ్రావ్య నీకెలా చెప్పాలి ఈజ్ ఎ ఫ్లడ్ వాడు నీతోనే కాదు ఏ అమ్మాయితోనైనా ఇలాగే మాట్లాడతాడు ఈ విషయం నీకు చెప్పకపోతే వాడు మాట్లాడిందంతా నిజమే అనుకుంటావు ఇక్కడ అందరూ ఒకేలాగుండదు వాడు నా ఫ్రెండ్ అయినందుకు నేను సారీ చెప్తున్నా ప్లీజ్ ఇంకేవన్నీ మర్చిపోయి నువ్వు హ్యాపీగా చదువు ఈరోజు వద్దులే తనకి ఈరోజు ఆఫీసులో వర్క్ ఉందంట రేపు కలుస్తా అన్నాడు సరే బాయ్
శ్రావ్య ప్లీజ్. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ప్రగతి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అంతే. నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది, కానీ మర్చిపో. రే, నిన్ను అర్జెంటుగా కలవాలి, చాలా ఇంపార్టెంట్. ఈరోజా? ఏంటంత ఇంపార్టెంట్? అదే, మన మ్యాటర్ అన్నయ్యకి చెప్పాను, నీతో మాట్లాడాలంట. అవునా? రేపు కలవనా? మా అన్నయ్య నీకోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? ఈరోజు నాకు మీటింగ్ ఉంది, నాకు కూడా అది పెద్ద ప్రాజెక్టే. అది సెట్ అయిందంటే మంచి హైక్ వస్తుంది, అందుకని. అవునా? సర్లే, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా? వెళ్తున్నాను. ఏంటది కొత్తగా? ఏం లేదు. సరే, బాయ్. ఏ పదవే కాలేజ్కి వెళ్దాం. అబ్బా లేదే, కొంచెం తలనొప్పిగా ఉంది. అవునా? సరే, నేను కూడా ఈరోజు తొందరగా వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. బాయ్. మౌన్ కావసం, ఇవన్నీ తనకేం చెప్పదు, మళ్ళీ నిన్ను తప్పుగా అనుకుంటా. ఏదో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉందన్నావు, ఇదేనా? అదే, నా ప్రాజెక్ట్ పోస్ట్పోన్ అయింది, తనకేదో బుక్ కావాలంటే తెచ్చిచ్చాను. మా అన్నయ్యతో మన పెళ్లి గురించి మాట్లాడడం కన్నా దీనికి బుక్ ఇవ్వడమే ఇంపార్టెంటా? అది కాదు మౌని, నేను చెప్పేది పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఏ మౌని, అది కాదు. ఆపు, నిన్ను చూస్తేనే చిరాగ్గా ఉంది. కాలేజ్కి రావట్లేదా అని అడిగితే హెడ్డేక్ అన్నావు కదే. ఛీ మౌని, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, అలా ఏం లేదు. మౌని అన్న, నేను వెళ్ళి చెప్తానులే. వద్దు శ్రావ్య, హాస్టల్లో అందరికీ తెలిస్తే నీకే మంచిది కాదు. మాకిది మావులే, తనని నేను ఎలాగలా కన్విన్స్ చేసుకుంటాను, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళు, ఇది చిన్నవాటికే అపార్థం చేసుకుంటుంది ఇంకా. చేంజ్ అయిపోతున్నా. అదేంటి సడన్ గా? ఇక్కడ కొంతమంది ముఖాలు చూడలేకపోతున్నాను. ఏంటి, దివ్య ఏమైనా అనిందా? శ్రావ్య, ఏమైంది? దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్తుంది. ఏంటో ఇది. ఏమైంది శ్రావ్య? నేను నీకంత క్లోజ్ ఫ్రెండ్ కాదనుకుంటే చెప్పకులే. అలా కాదే, అది బానే ఉంటాయి, కానీ దిగితేనే తెలిసేది. ఇంట్లో వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వలేదని అంటుంటాం, ఒకవేళ ఫ్రీడమ్ ఇచ్చాక
దాని మిస్యూజ్ చేసుకుని మళ్ళీ మనమే బాధపడుతుంటాం. లవ్ చేయడం తప్పు కాదు స్ట్రావ్య, స్టైల్గా ఉండాలనుకోవడం కూడా తప్పు కాదు. కానీ పక్క వాళ్ళతో మనల్ని పోల్చుకొని వాళ్ళలాగా మనము ఉండాలనుకోవడమే తప్పు. అది కరెక్ట్ కాదే. నువ్వే అన్నావు ఒకసారి నిన్ను ఈ పొజిషన్లో ఉంచడానికి మీ నాన్న ఎంతో కష్టపడ్డాడు అని. మరెందుకే ఇవన్నీ? నువ్వే ఆలోచించు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా మాక్సిమం పాస్ పర్సంటేజ్లో టాప్లో అమ్మాయిలే ఉన్నారు. కానీ జాబ్ పరంగా వచ్చేసరికి అబ్బాయిలు సగం కూడా ఉండరు. నువ్వు నీలా ఉండు. నీకు లవ్ చేయగలిగేంత మెచ్యూరిటీ ఉందనిపిస్తేనే లవ్ చేయి. ఇక మౌని గురించి అంటావా, అదంతేనే. చిన్న చిన్న వాటికి కూడా అపార్థాలు చేసుకుంటూ ఉంటుంది. నువ్వేం ఆలోచించకు, ఇవన్నీ వదిలేసేయి. నా గురించి కాదే, నా వల్ల మౌని బాధపడిందని నాకేదోలా ఉంది. మౌనిని అర్థం చేసుకుంటుంది. తనతో మేము ఎన్నిసార్లు గొడవపలేదు. కావాలంటే తనతో నేను మాట్లాడతాను, సరేనా? నీ మేలు మర్చిపోలేదు సీను. రెండు నెలల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. సరే ఉంటానే. హలో తల్లి, ఎక్కడ ఉన్నావు అమ్మా? హాస్టల్లో నాన్న. అదే, నువ్వు డబ్బులు కట్టాలన్నావుగా, తీసుకొస్తానా? ఆ డబ్బులేమొద్దు నాన్న. అదేంటమ్మా? నేను ఈ సెమిస్టర్ కనుక్కున్నాను అన్న, కాదంట నెక్స్ట్ సెమిస్టర్ కంట. ఆ పర్లేదమ్మా, పెట్టుకో, ఉపయోగపడతాయి. వద్దు నాన్న, అవసరం ఉన్నప్పుడు అడుగుతాలే. సరేనమ్మా. కానీ ఒక్కసారి రానన్న, నిన్ను చూడాలని ఉంది. అలాగేనమ్మా. వస్తాను, అలాగే వస్తాను. సరే నాన్న. సరేనమ్మా. ఇంకెప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకోను. ఇంకొకసారి వేణుతో కలిసి తిరిగేవనుకో. బుద్ధున్నాడు ఎవడన్నా మళ్ళీ వారితో తిరుగుతాడా? మా అన్నయ్యని కలుస్తావా మరి? ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోయింది. ఇక మీ అన్ననే కాదు, ఎవరిని కలవమన్నా కలుస్తా. ఇలా నువ్వు ఓవరాక్షన్ చేసావనుకో, తంతాడు మా అన్న. సరేలే, చూద్దాం. ఐ లవ్ యూ కన్నా. లవ్ యూ బూచి. నాకు చెప్తే నేనేమైనా అంటానా? సారీ,
ఐమ్ సారీ, ఇదంతా నా వల్లే. నీకు పరిచయం చేయకుండా ఉండాల్సింది. అయినా నువ్వేం చేస్తావులే, నాకే బుద్ధి వచ్చింది. అసలు వాడాలంటే వాడని అనుకోలేదు. అప్పుడే కలిసిపోయారా? హలో, ఏమైంది దివ్య? పర్మిషన్ లేని నైట్ పార్టీకి వెళ్ళిందని అరెస్ట్ చేశారంటే? ఒకటి దివ్య, ఏదైనా చేయొచ్చు కానీ అతి చేయకూడదు. ఇప్పుడు ఇదంతా మీ ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మన ఇళ్లలో మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనమే పోగొట్టుకుంటున్నామే. ఇదంతా బయట తెలిస్తే ఎంత చీప్గా చూస్తారో తెలుసా? చిన్న చిన్న ఆనందాల కోసం మనం వెళ్ళి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటున్నాం. మన సొసైటీలో దరిద్రం ఏంటంటే, ఒక్క అమ్మాయి తప్పు చేసినా అందరు అమ్మాయిలు ఒకటే అనుకుంటారు. అబ్బాయిల్లో కూడా అంతే. మన బాయ్ ఫ్రెండ్ ఒక అమ్మాయితో మాట్లాడాడంటేనే మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. అలాంటిది నువ్వు నైట్ పార్టీస్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనేం చేయలేదు అంటే ఎవరైనా నమ్ముతారా? ఆలోచించు. ఎంజాయ్మెంట్ అంటే పార్టీలు పప్పులే కాదే, ఫ్రెండ్స్తో ఉండడం కూడా ఎంజాయ్మెంటే. అవును దివ్య, మొన్న మోనీ బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇవ్వాలని సడన్ గా వచ్చావు, అప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. కిరణ్కి కాల్ చేస్తాను, తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏదో ఒకటి చేస్తాడు. మోని. హలో కిరణ్, అది దివ్య. విషయం తెలిసింది, ఇందాకే హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడాను. టెన్షన్ పడద్దని చెప్పు. చూసావే, పార్టీస్ పార్టీస్ వెళ్తుంటావు కానీ నువ్వు ఇంత కష్టంలో ఉంటే ఒక్క పార్టీ ఫ్రెండ్ అయినా వచ్చాడావే. కానీ మౌని చూడు, నువ్వు కొంచెం బాధపడుతున్నావు అనగానే నీకు హెల్ప్ చేయడానికి ఏదో ట్రై చేస్తుంది. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. హే, దాంట్లో ఏముంది, ఈసారి పార్టీకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. బాయ్. అంతెందుకు శ్రావ్య, చూడు ఎంత బాధపడుతుందో నీకోసం. ఇంకెప్పుడు వెళ్ళనే. పార్టీస్ వెళ్ళకూడదని కాదే, లిమిట్స్ లో ఉండాలంతే. అర్థమైంది. ఇట్స్ ఓకే, అంత బాగుంటుందిలే. మేమున్నాగా ఏదో ఒకటి చేస్తాం. మనం హాస్టల్ రూమ్మేట్స్ మాత్రమే కాదే, ఒక ఫ్యామిలీ కూడా. థ్యాంక్ యూ.
కిరణ్ మాట్లాడాడంట, ఇంక నీ పేరు బయటికి రాదు. ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్స్, ఏదో ఒకటి చేసి కాపాడావు. This is your Raul Supplicant. Please do subscribe B2 Polaroid channel. Please subscribe to B2 Polaroid. Please subscribe B2 Polaroid.